అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న పరిస్థితిలో ఉంది ప్రజల పరిస్థితి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నా ఏటీఎంలు ఖాళీగా ఉండటంతో తీసుకోలేని దుస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్ని తెరిచి ఉన్నా వాటిలో నగదు లేదు. దీంతో నగదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. మానిటేషన్ తర్వాత ఇంకా కష్టాలు మనకు తప్పట్లేదు. సో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏటీఎం లో డబ్బులు రావట్లేదు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఏ ఏటీఎం కెళ్ళినా ఇదే పరిస్థితి. మనం ప్రస్తుతం జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో ఉన్నాము. సో జూబ్లీహిల్స్ ఏరియాలో ఏటీఎంస్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. సో ఒకప్పుడు డిమానిటేషన్ తర్వాత 3-4 మంత్స్ తర్వాత ఎక్కడికక్కడ క్లారిటీగా ఉంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమో కానీ సామాన్యుల పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా మారింది. సో ఎలా ఉందండి ఏటీఎంస్ పరిస్థితి హైదరాబాద్ సిటీలో? హైదరాబాద్ లో చాలా హారబుల్ అండి. బికాస్ వేరే అంటే ఎక్కడైనా వెళ్తున్నాం, సాటర్డే సండే ఏమైనా హాలిడేస్ ఉంటే ఎక్కడ డబ్బులు లేవండి. నాట్ ఓన్లీ ఎస్బీఐ ఇస్ వెరీ హారబుల్ కంపేర్ అదర్ ఏటీఎం ఆల్సో, దర్ ఇస్ నో మనీ ఇన్ ద ఏటీఎం అండ్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. గవర్నమెంట్ చెప్తుంది డిజిటలైజేషన్ డిజిటలైజేషన్, కానీ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ టు అస్ మేడం. సో ఇప్పటివరకు మీరు ఎన్ని ఏటీఎంలు తిరిగారు? ఆల్మోస్ట్ ఎస్బీఐ అన్ని ఏటీఎం, కోటక్ మహీంద్రాది ఏటీఎం, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పిఎన్బి, వైశ్య బ్యాంక్, ఇట్ ఇస్ వెరీ హారబుల్ మేడం, వెరీ బ్యాడ్ సర్వీస్. ఇది సామాన్యుల పరిస్థితి. సో జూబ్లీహిల్స్ బ్రాంచ్ దగ్గర ఉన్నాము. ఏ ఏటీఎం అయినా అసలు ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకోవడానికి చాలా మంది వస్తున్నారు, కానీ డబ్బులు లేక రిటర్న్ బ్యాక్ వెళ్తున్నారు. ఏటీఎం డబ్బులు ఎంత ఇబ్బంది పడుతుంది? ప్రాబ్లం ఉందంట, చాలా ఏటీఎం లో సరిగా రావట్లేదు అమౌంట్. మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సరిగా ఏటీఎం ఎక్కడ కూడా వర్క్ చేస్తలేదండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ఫీజు కట్టాలన్నా లేకపోతే వేరే ఎవరికైనా అమౌంట్ వేయాలన్నా. ఇలా తిరుగుతూనే ఉన్నారా ఉదయం నుంచి బ్యాంక్? ఇప్పుడు నేను చెక్ పోస్ట్ దగ్గర నుంచి వచ్చాను, 3 బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాను, ఒక్క ఏటీఎం కూడా వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ వర్క్ అవుతుంది కానీ చాలా డెడ్ స్లో ఉందండి. మెయిన్ హైదరాబాద్ సిటీలో జూబ్లీహిల్స్ ఏరియాలో ఏటీఎంస్ చూస్తున్నాము, బోసిపోయాయి. సో ఏటీఎంస్ లో డబ్బులు లేక చాలా మంది వచ్చి చూసేసి వెళ్తున్నారు. ఏటీఎంస్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఏటీఎంస్ లో డబ్బులు రాక చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డిమానిటేషన్ తర్వాత ఏ రకమైన ప్రాబ్లం ఉందో హైదరాబాద్ సిటీలో ఇప్పుడు పరిస్థితి అలాగే. చాలా మంది పిల్లలని వెకేషన్ కి తీసుకెళ్లాలని, కొంతమంది అయితే ఫీజులు కట్టాలని మరికొంతమంది ప్లానింగ్ లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి అనే ఆశతో ఏటీఎంస్ చుట్టూ తిరుగుతూ ఏటీఎంస్ దగ్గర డబ్బులు రాక నానా రకాలుగా, అంటే వరుసగా బ్యాంక్స్ కి హాలిడేస్ పరంగా హాలిడేస్ ఉండడంతో ఇలా ఉంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంటే, మరో పక్కన డిపాజిట్స్ రావట్లేదు, డిపాజిట్స్ లావాదేవీలు సరిగ్గా లేవు అని చెప్పేసి అనఫీషియల్ గా బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఏదైనప్పటికీ డిమానిటేషన్ తర్వాత మాత్రం సామాన్యులకి ఏటీఎం కష్టాలు మాత్రం తప్పట్లేదు. కెమెరా పర్సన్ అరవింద్ తో ఉమా, TV5 హైదరాబాద్. అటు నల్గొండ జిల్లాలోనూ ఏటీఎంస్ లో నగదు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నోట్ల రద్దు జరిగి 500 రోజులు దాటేసినా ఇంకా పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా జనం క్యాష్ కోసం నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో 70% ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. మిగతా వాటిల్లో అవసరానికి తగ్గట్లు నగదు ఉండడం లేదు. ఇప్పుడు వరుసగా సెలవులు వస్తున్న నేపథ్యంలో కష్టాలు రెట్టింపు కాబోతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. నోట్ల రద్దు జరిగి 7.5 అవుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడ చూసినా కానీ ఏటీఎంలు దాదాపుగా 50% పైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఉన్న కొద్ది శాతం ఏటీఎంలో కూడా డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కేవలం బ్యాంకుల్లో మాత్రమే అది కూడా 10,000 నుంచి 20,000 ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ టైం కానీ వ్యక్తిగత అవసరాల కోసం కానీ డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రామగిరి సౌంటర్లో అంతకుముందు రెగ్యులర్గా మనీ పెట్టేవారు, ఈ ఏటీఎం కొద్ది రోజులుగా అసలు మూతబడే ఉంది. దీంతో వినియోగదారులు వస్తున్నారు, ఊసురుమంటూ వెళ్ళే పరిస్థితి నెలకొంది. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు డబ్బుల కష్టాలు ఏటీఎంలు ఎట్లా ఉన్నాయి? ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం ఉంటే మనం వస్తే ఎట్లుంది పరిస్థితి? ఏటీఎంలలో పెట్టడం లేదండి మాకు మాత్రం. మళ్ళీ బ్యాంకులలో పోయి చుట్టూ తిరిగి అలా క్యూలు లైన్ నిలబడాలి. దాంట్లో కొత్త సిస్టాలు పెట్టిండ్రు, ఆ సిస్టమ్ ఇప్పుడు కొంతమంది తెలియదు. యాక్చువల్గా ఎడ్యుకేటెడ్ కాబట్టి మేము ఏదో అది చేసుకో చదువుతున్నాం. అన్ఎడ్యుకేటెడ్ అయితే వాడికి ప్రాసెస్ ఏందో తెలియనే తెలియదు. కాబట్టి పూర్వ పద్ధతి పెడితే ఒక బాగుంటుందనే ఆలోచన మాకు అనిపిస్తుంది. ప్రజల కష్టాల మీద ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బ్యాంకులు భరోసా కల్పించాల్సిన బ్యాంకులు అసలు బ్యాంకులంటేనే భయం అనే పరిస్థితికి వచ్చేసింది. అన్ని పనులు వదులుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డబ్బులు తీసుకోవడం ఒక పెద్ద పనిగా మారిపోయింది. ప్రభుత్వం వెంటనే ఏటీఎంల వ్యవస్థను పునరుద్ధరించి డబ్బులు సక్రమంగా పెట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి అందరికీ కనీస వసతులైన కూడు గుడ్డ కల్పించి చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఏటీఎంలలో డబ్బులు ఇమీడియట్గా పెట్టాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఏటీఎం బంద్ ఉంటుంది,
శివాజీ గారి పైన బంద్ ఉంది, ప్రకాశం గారి పైన బంద్ ఉంది, క్లాక్టర్ కాడ పైన బంద్ ఉంది, ఆఖరికి రామగిరికి వచ్చిన అక్కడ బంద్ ఉంది, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని కూడా ఇబ్బంది ఉంది మాకు. ఉన్న వారికి బ్యాంకు పోయాడుతనేమో అవును సార్ ఆ బ్యాంకులు వేస్తలేరు, ఉన్నవారు దాచుకుంటున్నారు అన్నారు. మరి మీ లేని పరిస్థితి ఏంటంటేమో మాకు తెలియదు అంటున్నారు. ఎప్పుడు తీస్తారు ఏటీఎంలు అంటే మాత్రం మా గవర్నమెంట్ లేదండి, ఇప్పుడు ప్రైవేట్ కొప్ప చెప్పామంటారు. చిన్న పిల్లలకి ఇబ్బంది ఉంది సార్, మాకు కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేవు, మా పరిస్థితి అది. ఉన్నవారు దాచుకుంటున్నారు, లేని వారి పరిస్థితి ఏంది, ఎవరిని అడగాలి మేము. మొత్తంగా చూసుకుంటే ఏటీఎంల వ్యవస్థ మొత్తం నోట్ల రద్దు తర్వాత రసుపట్టిందని చెప్పుకోవచ్చు. ఉన్న ఏటీఎంలలో దాదాపుగా 50 నుంచి 60% మంది పూర్తిగా ఇప్పటికే క్లోజ్ చేశారు. ఉన్న 10-20% ఏటీఎంలు కూడా వారంలో ఒకరోజు 10 రోజులకు ఒకరోజు డబ్బులు పెట్టే పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో కూడా మళ్ళీ క్యూ లైన్లు నిలబడే పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే 4 రోజులు ఇప్పటికే ఏటీఎం డబ్బు కష్టాలు మొదలై వచ్చే 4 రోజులు మాత్రం ప్రజలు చుక్కలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ ఉన్నవారు మాత్రము ముందస్తు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నల్గొండ రామగిరి నుంచి కెమెరా ఉపేందర్తో అశోక్ రెడ్డి. డబ్బులు లేని ఏటీఎంలతో విసిగిపోయిన ప్రజలు కొత్త తరహా నిరసనలు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఏటీఎంలకు పిండ ప్రదానం చేస్తున్నారు. ఎప్పుడూ నో క్యాష్ బోర్డులతో కనిపించే వాటి వల్ల ఉపయోగం లేదంటూ ఇలా నిరసన తెలుపుతున్నారు. ఖమ్మంలో ఏటీఎంల పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎక్కడా డబ్బులు రావడం లేదు, ఏ ఏటీఎంకి వెళ్ళినా కూడా నో మనీ అనే చూపిస్తోంది. అసలు కనీసం అక్కడ విడ్రాల్ ఆప్షన్ కూడా అక్కడ ఎక్కడ చూపించడం లేదు. దాంతో ప్రజలంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఏటీఎంకి పిండాలు పెట్టడమే జరుగుతుంది, ఏటీఎం మరణించింది, ఏటీఎం చనిపోయింది, ఏటీఎంలో డబ్బులు లేవు అనే భావంతో చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక ఏటీఎం దగ్గర ప్రజలు పిండ ప్రదానం చేస్తున్నారు, ఏటీఎంకి పిండ ప్రదానం చేసిన దృశ్యాన్ని చూస్తున్నాం. ఇగో ఇది ఏటీఎం ఉంది, ఇక్కడ ఏటీఎంలో డబ్బులు వస్తాయా లేవా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇగో ఈ కార్డు, నేను ఇక్కడ కార్డు ఇన్సర్ట్ చేస్తున్నాను, ఇది నా పర్సనల్ కార్డు. ఇది ఈ పర్సనల్ కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే అసలు దీంట్లోంచి ఎంచుకోండి అనే ఆప్షన్ వచ్చింది. ఆ తర్వాత క్యాష్ విడ్రాయల్ అనేది, ఇది క్యాష్ విడ్రాయల్ అనేది ఇక్కడ బ్లాంక్ అంటే మిగతా అన్ని చూడొచ్చు, ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయి. క్యాష్ విడ్రాయల్ అనేది లేకుండా ఉంది అంటే ఇది ఉంది అంటే క్యాష్ విడ్రాయల్ ఇలా క్లోజ్ అయ్యి ఉంది అంటే ఇందులో డబ్బులు లేవు అని అర్థం. ఇక్కడ ఏటీఎంలన్నీ కూడాను మరణించి ఆయన ఉద్దేశంతో పిండం పెడుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు, ఏటీఎంకి పిండం పెడుతున్నట్టుగానే అంత ఇక్కడ ఈ వ్యవస్థ అంతా చేసి మీరు చెప్పండి అంటే ఏం జరుగుతుంది. ఈరోజు మోడీ వచ్చాక ఈ భారతదేశంలో క్యాష్ లెస్ దేశాన్ని చేస్తా అని చెప్పి క్యాష్ లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆర్బీఐ నుంచి ఈరోజు జిల్లాలకు రావాల్సిన, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏటీఎంలకు రావాల్సిన డబ్బులు లేకపోవడం వల్ల ఈరోజు వచ్చిన డబ్బులను కూడా ఏటీఎంలో దాచుకోవడానికి ఈరోజు భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జీతాలు పడే టైంలోనూ, ప్రజలకు అవసరాలున్న టైంలోనూ ఏటీఎంలలోకి వచ్చి డబ్బులు లేకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి, ఇలా నిరాశతో ప్రజలు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికోసమే ఈరోజు నిరసనగా మేము డీవైఎఫ్ఐ నుంచి పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఏటీఎంకి జరుపుతా ఉన్నాం. నరేంద్ర మోడీ వచ్చిన కాడి నుంచి ఆర్థిక నేరాలు ఎక్కువైపోయింది. ఆర్థిక నేరగాళ్ళు 1000 కోట్లు అప్పులు చేసి విదేశాలు పారిపోతున్నారు. వాటిని అరికట్టడం చేతగాని ప్రభుత్వాలు ఏటీఎంలో డబ్బులు పెట్టబడడం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎలక్షన్స్ జరిగేటువంటి రాష్ట్రాల్లో విపరీతమైన డబ్బులు పంచుతా ఉన్నారు, కానీ మిగతా రాష్ట్రాల డబ్బులు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఎండాకాలంలో పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్ సీజన్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎగ్జామ్ ఫీజులు కట్టాల్సిన టైంలో ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల విద్యార్థులు, సామాన్య ప్రజానికం బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని మేము డీవీఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం అన్ని ఏటీఎంలో డబ్బులు ఉండేలాగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏటీఎంలో ఎక్కడ పెట్టినా కూడా క్యాష్ లేదు, ఎక్కడ పెట్టినా రావడం లేదు. కనుక ఏటీఎంలో దాదాపుగా మరణించినట్టే, దాదాపుగా ఏంటి అసలు పూర్తిగా మరణించినట్టే, అవి చనిపోయాయి కనుక వాటికి మేము పిండ ప్రదానం చేస్తున్నామనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తారు. వెంటనే ఇప్పటికైనా సరే ఇటువంటి ఆందోళనలు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే మంచిదనేది అందరి అభిప్రాయం. కెమెరామెన్ జగిరేశంతో ప్రసేన్ టీవీ 5 ఖమ్మం. క్యాష్ లెస్ ఎకానమీ అన్నారు, లెస్ క్యాష్ ఎకానమీ అన్నారు, ఇప్పుడు టోటల్ గా నో క్యాష్ ఎకానమీ అయిపోయిన పరిస్థితి. చూద్దాం ప్రభుత్వం దీని మీద ఏమైనా దృష్టి సారిస్తుందేమో.